బైబిల్ అంతా గ్రేడ్ చేయండి. మీరు చదవకుండా ఏదో ఒక మూల చదివి, ఏదో ఒక పత్రిక చదివి, ఏదో ఒక అధ్యాయం చదివి వాక్యం చెప్పడానికి వెళ్ళారనుకో, మీకు వాక్యం అర్థమవ్వలా? నువ్వు చెప్పే వాక్యం ఎదుటోళ్ళకి అర్థం కాదు. క్రైస్తవులకి క్రీస్తుని ఎరిగిన వారికి తేడా ఉంది. మీరు గమనించాలి ఈ మాట. పేరుకు మాత్రమే క్రైస్తవులు, అలాగే చెప్తాను నేను. ఎవరైనా ఇది తప్పు, రాంగు, రైట్ అంటే ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ మీ యొక్క టీవీలోకి వస్తుంది, సెల్ ఫోన్లోకి వస్తుంది, నాకు ఫోన్ చేయండి. క్రైస్తవులకి క్రీస్తు లేడు. ఎందుకు అంటే నామకర్త క్రైస్తవులు, మా దేవుడే, మాకంతా వచ్చు, మాకంతా తెలుసు అని జీవిస్తున్నారు కనుక వారికి క్రీస్తు లేడు. అన్యులకి క్రీస్తు ఉన్నాడు. అన్యులకి క్రీస్తు క్రైస్తవుల్లో నుండి బయలుదేరి అన్యుల దగ్గరకు వచ్చాడు. ఈ అన్యులు దేవుని నమ్మరు. ఒకవేళ నమ్మితే హృదయపూర్వకంగా నమ్ముతారు, ప్రత్యేకంగా ఉంటారు, చాలా భయపడతారు, ప్రభువుకి దగ్గరగా మరి వేరొకటి చేయటానికి ఇష్టపడరు. అప్పుడు ఎవరెక్కువ ప్రభు దృష్టికి? ఎవరెక్కువ క్రైస్తవులు ఎక్కువ, అన్యులు ఎక్కువ, క్రీస్తును కలిగిన వారు ఎక్కువ, క్రీస్తుతో నడిచేవారు ఎక్కువ. అందుకని వాక్యం చెప్తుంది కదా, భూలోకం అంతా చాలామంది మనుషులు, నేను ఇంకా చెప్పొద్దులే వాళ్ళ పేర్లు, వాళ్ళ సంఘాల పేర్లు నేను చెప్పొద్దు, చెప్పినా ప్రయోజనం లేదని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, సేవకుడైనా, ఎన్ని సంవత్సరాలు విశ్వాసమైనా, విశ్వాసమైనా పాపినయ్యా, ప్రార్థనకు మోకరిల్లితే పాపిని 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 ప్రభా అంటున్నారు. ఇంకా ఎప్పుడు మరి పాపివు కాదు, రక్షించబడ్డావు క్రీస్తు యేసు కల్వరి రక్తములో నీవు రక్షించబడ్డావు. క్రీస్తు యేసు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. నీ పాపములు నా పాపములు కొరకే ఆయన భూలోకానికి వచ్చాడు. ఈ మాట ఎంతమంది నమ్మి నమ్మి విశ్వసిస్తున్న నీవు, రక్షణ పొందిన నీవు, సేవకుడు అయిన నీవు గుడ్డితనముగా పాపినని ఒప్పిస్తున్నావు. నీ అమ్మ పాపి, మీ తండ్రి పాపి, మీ తల్లి పాపి, మీ తాత ముత్తువులు పాపి, ఆ పాపాలన్నీ నువ్వు ఒప్పుకోవాలి అని ఒప్పిస్తున్నావు. గుడ్డి సేవకుడు, గుడ్డి బోధకుడు, గుడ్డి సైనికుడు. ప్రయోజనం లేదు నీ వలన, ప్రయోజనం లేదు. ఎందుకంటే వాక్యము సత్యం చెబుతుంది, నువ్వు రక్షించబడినాక పాపివి కాదు, పాపివి కాదు. ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికో అవసరమైంది మాట, మాట్లాడిస్తున్నాడు దేవుడు. అందుకని రక్షించబడిన నీవు, క్రీస్తును కలిగిన నీవు పాపివి కాదు. ఒకవేళ పాపము చేస్తే, ఒకవేళ పొరపాటు చేస్తే, ఒకవేళ తప్పిదమ్ములు చేస్తే, ఒకవేళ తప్పిపోతే, ఒకవేళ తొలగిపోతే, అవిధేయత కలిగి ఉంటే మాట యందు, క్రియ యందు, తలంపుల యందు, ఆలోచన యందు తొలగిపోతే, ప్రభువా నేను తొలగిపోయాను, తప్పిపోయాను, జారిపోయాను, అయ్యా నన్ను క్షమించు, పాపం చేస్తే పాపం చేశాను ప్రభువా క్షమించు అనాలి. కానీ పాపము చేశాను, తప్పు చేశాను, క్రియలో పడిపోయాను, మాటలో పడిపోయాను అని ఒప్పుకో. ప్రేమైన సహోదరుడా, నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తున్నాడు, ఈ రూపంగా గద్దిస్తున్నాడు, ఈ రూపంగా
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే నీవు నీ తరము కాక మరలా నీకు వెనకబడిపోయిన తరం. వాళ్ళని చూసావా? నీ తాత మొత్తవుల్ని పితరుల్ని 7 తరాలని చూసావా? పరలోకం లేకుండా చేస్తున్నావు. వాక్యం అలా ఉంది, వాక్యం ఉంది అలాగా. ఏమనుంది? మత్తయి సువార్త 23 అధ్యాయము ఏమనుంది? అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. శాస్త్రులు ఎవరు? పరిచయులు ఎవరు? ధర్మశాస్త్రము పాటించిన వారు, ధర్మశాస్త్రమును ఎరిగిన వారు. వారు ఎవరికి రాజ్యం లేకుండా చేస్తున్నారట? వారిలాగా నువ్వు చేస్తున్నావు. వారిలాగా నీవు ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. యేసు ప్రభువులో కనుకొచ్చాడు నీ కోసమే. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. నువ్వు నెరవేర్చక్కర్లేదని బైబిల్ రూఢిగా చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక చదువు. నీకు కన్నులుంటే చదువు. దేవుడిచ్చిన కన్ను నీకుంటే నీకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక చదువు. గలిలయకు రాసిన పత్రికలు చదువు. ధర్మశాస్త్రం గురించి బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త, యేసుక్రీస్తు సువార్త. ఇంకెవడు బోధించింది కాదు. ఏ భక్తుడో, ఏ సేవకుడో, ఎవరో విన్నవాడో రాయలేదు ఈ మాటలు. యేసు ఒక్కడే ఈ మాటలు రాశాడు. నీ మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు. ఈ మాట మీ అందరి హృదయాల్లో ముద్రించబడిన గాక. ఎంతమంది వాక్యాన్ని తెలుసుకోవాలో. అందుకని తరతరములో పాపాలు నువ్వు ఒప్పుకోవటానికి యోగ్యుడువు కాదు. వారు చచ్చి పాతాళానికి వెళ్ళి ఉన్నారు, అందులో విలవిలలాడుతున్నారు. నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రభు దగ్గర ప్రయాసపడి ఉపవాసాలుండి నేలకు తలవగ్గి చేసిన ఎడలా, ఏడ్చిన ఎడలా నువ్వు వాళ్ళని రక్షించలేవు, బయటికి తేలేవు. ఏ ఒక్కడు పాతాళానికి వెళ్ళి బయటికి తీసుకొస్తా నేను అని ఎవరైనా చెప్పగలరా? అంటే యేసు ఒక్కడే బయటకు వచ్చాడు, పాతాళానికి వెళ్ళాడు, తీసుకురావాల్సిన ప్రజల్ని తీసుకున్నాడు, బయటకు తెచ్చాడు. ఇక మీదట మళ్ళా ఒకసారి ఆయన పాతాళానికి వెళ్ళడు, అందులోకి వెళ్ళిన వాళ్ళని బయటకు తీసుకురాడు. ఇక బ్రతుకుండగానే నీకు సాయిస్ ఒప్పుకోటానికి, విడిచిపెడటానికి, దిద్దుకోవటానికి, నీ పాపమును నీవు కనుగొనటానికి, సరిచేసుకోవటానికి బతుకుండగానే అవకాశం ఇస్తున్నాడు నీకు. ప్రియమైన పిల్లలారా, చాలా తప్పుడు బోధలు చేసి, వంకర బోధలు చేసి మీ దగ్గరకు వచ్చిన పిల్లల్ని, గొర్రెలాంటి వారిని బలి చేయబాకండి, పాతాళానికి పంపబాకండి. నిజమైన భక్తి చేసి, నిజమైన వాక్యం చెప్పి సత్యములో నిలబెట్టండి, బలపరచండి. అంతేగాని నీ చిత్తము నా చిత్తము నెరవేర్తే మన ప్రభు మనతో ఉండడు మనం చేస్తున్నా. అలాగే కొరింతీ రాసిన పత్రికలోకి మరలా వెళ్దాం. వాక్యం కాడికి వెళ్ళినప్పుడు మరలా నేను ఏ వచనం చదివాను? 7వ వచనం చదివాను. మొదటి కొరింతీ 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఎక్కడ ఐశ్వర్యవంతులు అవ్వాలని చూస్తాం మనం? ఇంకొక బిల్డింగ్ కడదామని, ఇంకా లేకపోతే ఇంకొక అపశ్చర్య కడదామని, లేకపోతే ఇంకొక ఎకరం పొలం కొందామని అయి ఉంటేనే ఐశ్వర్యం మనకు. భూలోకంలో మనుషులందరూ హృదయం అలాంటిదే. అయితే సేవ చేస్తున్న నీవు అలాంటి వాడు అయితే సేవ చేయబోకు, లోకంలోకి వెళ్ళిపో, లంచాలకు ఇచ్చుకో, మోసానికి పో, వడ్డీలకు ఇచ్చుకో, ప్రతి వ్యాపారం చేసుకో, దుర్వ్యాపారం చేసుకో, నష్టపో, నరకానికి వెళ్ళిపో. బైబిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ పట్టుకొని సేవ చేసే పని నీకు అక్కర్లేదు. వాక్యం తేటగా చెప్తున్నాడు.
ఐశ్వర్యవంతులు అంట. ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలట. ఇక్కడుంది కదా ఆ మాట. 6-7 మధ్యలో అనగా సమస్త ఉపదేశములోను, సమస్త ఉపదేశములోను, మరి ఆ తర్వాత సమస్త జ్ఞానములోను, ఆ తర్వాత ఐశ్వర్యవంతులైతిరి. కొరింతీ సంఘం క్రీస్తులో వేరుపారి స్థిరులుగా ఉండి, నమ్మకముగా ఉండి, సాక్షులుగా ఉండి ఆ దేవునిని మహిమపరిచినట్టు, ఐశ్వర్యవంతులైనట్టు, జ్ఞానవంతులైనట్టు ఆ పౌలు గారే ప్రత్యక్షంగా సాక్ష్యమిస్తున్నాడు. నిన్ను గూర్చి, నన్ను గూర్చి పౌలు గారు లేడు. అప్పుడున్న కొరింది సంఘం ఇప్పుడు లేదు. లేకపోయినా ఇప్పుడు భూలోకములో నువ్వెవరు నమ్మెత్తున్నావు? ఎవరి కొరకు నిన్ను చూసి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? చాలా మంచి అయ్యగారమ్మా, చాలా మంచి అమ్మగారమ్మంటే కుదరదు. క్రియలు, ఉపదేశము దేవుని చిత్తమై ఉంటేనే ఆ మాటను దేవుడు బయటకు తెస్తాడు, తేబోతున్నాడు. అంతే, మనుషుల పొగడతలు మనిషికి శ్రమ అని ఉంది బైబిల్లో. నిజం, నేను నా జీవితంలో కనుగొన్నాను ఆ విషయాన్ని. ఒకప్పుడు ఏ ప్రజలైతే నన్ను మంచిగా ఎంబడించారో, ఎంబడించి ఆ ప్రజలే మాకు అమ్మగారు వద్దు, ఆడ మనిషి వద్దు అని పక్కకి వెళ్ళిపోయారు. పొగడతలన్నీ ఏం చేసినాయి? నన్ను ఒంటరి చేసేసినాయి. ఆ పొగడతలన్నీ ఏం చేసినాయి? ఒంటరిగా పరిస్థితి, ఒంటరిగా కూర్చొని కుప్పల తెప్పల ఖర్చు పెట్టినా, ఎంతమంది కోసం ప్రయాసపడినా వాళ్ళందరూ పొగడ్తలు నాకు శ్రమకు కారణమైనవి. అందుకని ప్రభువు దగ్గర నమ్మకముగా ముందుకు సాగిపోతే చాలు ప్రభువా, నీతో ఉంటే చాలయ్యా. ఇంకా మనుషుల కొరకు ప్రాకులాటలు, మనుషుల కొరకు పొగడ్తల కొరకు ఎదురు చూడకూడదు, ఏమి అక్కర్లేదు. నిన్ను కలిగి ఉంటే చాలు, నీతో నడిస్తే చాలు. నువ్వే నన్ను పిలిచావు కదా, నన్ను పిలిచిన దేవుడు నువ్వే కదా, నీ మాట చెప్పునే నడవటానికి నేను ఇష్టపడుతున్నా అని ప్రభువులో స్థిరముగా నిలబడ్డాను, ప్రభువులో ముందుకు సాగిపోతా ఉన్నాను. ప్రియమైన పిల్లలారా, మీ అందరూ కూడా ఎక్కడున్నారో, మీ అందరూ కూడా ఎక్కడ ఆలోచిస్తున్నారో, మీ అందరు పునాది ఎలా ఉందో, మీ అందరూ వాక్యం వినే పరిస్థితి ఎలాగ అర్థం చేసుకుంటున్నారో. చాలామంది ఐశ్వర్యం అంటే భూలోకంలో సంపాదించుకునేదే ఐశ్వర్యం అని చెప్పుకుంటున్నారు. పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని శిఖరం ఎక్కించింది, తీసుకెళ్ళింది 40 రోజులు ఉపవాసం. అప్పుడు ఇదిగో ఒక్కసారి చూడు అని చెప్పింది. యేసు ప్రభువుని సాతాను శోధించి అక్కడికి వెళ్ళి ఇదంతా ఒక్కసారి చూడమంటే చూశాడు. చూస్తే ఈ పచ్చగున్న ప్రదేశము, ఈ మైదానాలు, పచ్చగా ఉన్న ప్రపంచాన్ని నీకు అప్పగిస్తా, ఒక్కసారి నాకు నమస్కారం చేయమని అడిగింది. చేశాడా? లోబడ్డాడా? మనమైతే ఈ రోజున ఎక్కడికి వెళ్తాం? ఎవరు 100 రూపాయలు ఇస్తారో అక్కడికి ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం పెడుతున్నారంటే వెళ్ళిపోతాం, ఫ్రీగా ఇంత డబ్బు ఇస్తున్నారంటే అక్కడికి అమ్ముడుపోతాం, అక్కడ కట్టుబడిపోతాం. ఇదంతా మోసం కాదా? ఒక దైవజనుడు ఓట్ల ఎలక్షన్లో ఉండి ఓటుకు చేయి చూపిస్తా, లారీలు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి పార్టీలో తిరుగుతా, దేవుని గ్రంథం పట్టుకొని వాక్యం చెప్తా ఉంటే ఆ సేవ మంచిదా? ఆ భక్తి మంచిదా? ఆ సేవకుడు గొప్పవాడా? నీవు ఎంచుకుంటున్నావేమో కానీ దేవుని వాక్యం ఎంచట్లేదండి, దేవుని వాక్యం ఎంచట్లేదు. ఈనాడు సేవకుల్లో ఎంతమంది ఉన్నారు? మేము, మా ఊరోళ్ళం అందరం ఇలాగుండాలి. మీరందరూ ఇట్ట ఓటేయండి, అట్ట ఓటేయండి, ప్రజలందరిని మలిపి వారి దగ్గరకు వెళ్ళి కుప్పలు తెప్పలు తెచ్చుకొని
హెచ్చించబడుతున్నాను, నీవు నరకానికి తోయబడతావు, నరకానికి తోయబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చిత్తం ఏమైందో వాక్యం మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసం కొట్టుకొనియొద్దు, చంపుకొని ఇవ్వద్దు ఒకరినొకరు. వివాదములు లేకుండా, ఘర్షణలు లేకుండా సమాధానంగా జరిగించు, సమాధానంగా జరిగించు ప్రభా. ఆయా బిడ్డల దేశాల కొరకు పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు ప్రభా. కానీ దేశాల్లో అన్యాయాలను అరికట్టి న్యాయమును చేకూర్చే పిల్లల్ని, పేదలని ప్రేమించే పిల్లల్ని లేవనెత్తి బలపరిచి నిలబెట్టు అని ప్రార్థన చేయండి. మీ అందరం తప్పుకోకుండా, మనకు ఆళ్ళు కావాలి, వీళ్ళు కావాలని మన కోరికలద్దు. దేవుని కోరిక, దేవుని చిత్తము నెరవేర్చండి. ఇంకా గుడ్డి సేవకులు ఎవరైనా ఉంటే ఈ వాక్యమిని తెలుసుకోవాలి, ఈ వాక్యమిని తెలుసుకోవాలి. డబ్బు తెచ్చిన కాడ వాళ్ళకి, డబ్బు తెచ్చుకున్న వాళ్ళ పేరు చెప్పకుండా నీ మనసులో ఉన్న వాళ్ళ పేరు చెప్పి ఓటేపిస్తున్నావు. అది మోసం కాదా? దైవజనుడా, నువ్వెంత గుడ్డిగా నడుస్తున్నావో, ఎంత మోసంగా నడుస్తున్నావో, ఎంత హెచ్చింపుగా నడుస్తున్నావో, అంతగా పాతాళానికి దిగిపోతాకి రెడీగా ఉన్నావు. అపవాది నిన్ను మొత్తటానికి, నిన్ను తీసుకెళ్తానికి, నిన్ను దారి తప్పిస్తానికి అపవాదిగాడు సిద్ధంగా ఉన్నాడు. తొలగిపోయావు ఎప్పుడో, జారిపోయావు ఎప్పుడో, దేవుని చిత్తము గుర్తించలేని స్థితిలో ఉన్నావు. ఐశ్వర్యము దేవుడిచ్చేదే. ఎలా ఇస్తాడు? లోకములో ఉన్నవారికి, అన్యులకి, అటు ఇటుగా ఉండే వాళ్ళకి సైతాన్ ఇస్తుందని ఖచ్చితంగా నమ్మండి. యేసు ప్రభువుకే సిరినిస్తానని చెప్పింది, ఇది మీరు నమ్మండి. వాక్యములో ఉంది కదా, ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇద్దరు యజమానులకి ఒకడే దాసుడుగా ఉండకూడదు కదా అని వాక్యంలో ఉంది. మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉన్నాయి. ఇద్దరు యజమానులకి, మీ అందరు అర్థం చేసుకోవాలా, ఇద్దరు యజమానులు ఉండారట, లేకపోతే ఇద్దరు రైతులు అనుకోండి. ఒక పాలేరే ఇద్దరికి రైతులకు చేయగలడా? చేయలేడు. ఎందుకంటే ఒక రైతు ద్వేషిస్తాడు, ఒక రైతు ప్రేమిస్తాడు. కాబట్టి ఈ రూపంలో మీకు చెప్పా, మరొక రూపంలో చెప్తున్నా నేను. ఇద్దరు యజమానులు ఎవరు అంటే, యేసుక్రీస్తు అనే ఆయన రక్షకుడు మన యజమాని, అపవాది అనే వాడు ఒక యజమాని. అయితే వీళ్ళిద్దరూ యాజమాన్యాలు పెట్టుకున్నారు. ఈ యాజమాన్యాల్లో వాళ్ళకి కావలసిన పొలాలు, పనులు, వీళ్ళకి కావాల్సిన పనులు ఉన్నాయి. యేసయ్య పని ఏంటి అంటే, సువార్త, సంఘము, సేవ విస్తరించుట, అభివృద్ధి నొందుట, దేవునితో సాగుట, దేవునిలో జీవించుట, దేవుని కొరకు బలపడుట. అర్థం చేసుకోవాలి మీరు. ఇద్దరు యజమానులకి నువ్వొక్కడవే పాలేరు పని చేస్తున్నావు. ప్రియమైన సేవకుడా, ప్రియమైన విశ్వాసులారా, ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉంటే ఒకడు పడగొడతాడు, ఒకడు ద్వేషిస్తాడు, ఏదో ఒక రోజున ఆయన విడిచిపెడతాడు, ఏదో ఒక రోజున అపవాదిగాడు కూడా విడిచిపెడతాడు. ఎందుకు? నువ్వు అటు ఉంటలేదు కాబట్టి ప్రభువారు విడిచిపెట్టదుతాడు. ప్రభువారితో లేవు కదా, ప్రభువారి క్రియలు లేవు కదా. ఒక దినాన నిన్ను అగ్ని గుండానికి ఆహుతి చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. అపవాదికాడు వాడు స్వతంత్రించుకొని నిత్యం అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏ యాజమాన్యంలో ఉందాం మనందరం? ఎవరి యాజమాన్యంలో ఉందాం? ఇద్దరు యజమానులు కదా.
ఇద్దరు యజమానులు ఉన్నారు, ఇద్దరికి నువ్వు పని చేస్తున్నావు. ఓట్లు వేసేవాళ్ళు కానీ, ఓట్లలో నడిచేవాళ్ళు కానీ, డబ్బు తీసుకునేవాళ్ళు కానీ, నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ, అలాగని ఇద్దరు దగ్గర డబ్బు తీసుకొని మా వాళ్ళతో వేపిస్తానని ఇద్దరు దగ్గరికి ఓట్లు వేపిస్తామయ్యా అని చెప్పి డబ్బు తెచ్చుకుంటున్నారు. ఎవరాళ్ళు క్రైస్తవులు, అన్యుల సంగతి నేను చెప్పను. అన్యులు దేవుడే మారిస్తే, దేవుడు ఆకర్షిస్తే దేవుడి దగ్గరకు వస్తాడు. అంతేగాని నేను నువ్వు మార్చట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇద్దరు యజమానుల వైపు చూడకూడదు. ఇద్దరు అపవాదిగాడు పాతాళానికి తీసుకెళ్తా చూస్తున్నాడు, దేవుడు నిన్ను రక్షించడానికి చూస్తున్నాడు. అయితే రక్షించే దేవుడి వైపు ఉన్నట్టే ఉంటున్నావు, మోసకరంగా నడుస్తున్నావు, గర్వంగా నడుస్తున్నావు, హెచ్చించుకొని నడుస్తున్నావు, తగ్గింపు లేని జీవితంలో ఉంటున్నావు. అందుకని ఖచ్చితంగా ఇద్దరు యజమానులకి నువ్వు దాసుడిగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన పిల్లలారా, ఈ వాక్యం ఏం చెప్తుందో మరి ఒక అడుగు ముందుకేద్దాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇది కొరింది సంఘానికి మాత్రమే ఈ లేఖ రాశాడు. ఆ కొరింది సంఘానికి చెందినటువంటి వాక్యము నాకు నీకు చెంది ఉండాలంటే మనం కూడా పవిత్రులుగా పరిశుద్ధులముగా ఇక్కడుంది రాసి ఉంది. ఏ కృపావరము నందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఈ గుంపులో ఉంటే, ఈ గుంపులో మనం కూడా చేరితే, ఈ గుంపులో మనం కూడా నడిస్తే తప్పుకోకుండా యేసయ్య రాజ్యము మనకి సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంతేకాకుండా ఎదురు చూస్తున్నారట ప్రత్యక్షత కొరకు, దేవుని రాజ్య ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారట. ఏమంటున్నాడంటే 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచబడునుగాక. ఈ మాట మన హృదయములో వింటున్న వారి హృదయములో ముద్రించబడునుగాక. మరొకసారి చదివిన దానికి మనం ఏమి రుణము తీర్చలేము. మన ప్రభు అయిన యేసుక్రీస్తున దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. నిరపరాధులుగా ఉండాలట, అది ఆయన కోరుకుంటున్నాడు. వాక్యాన్ని, హృదయాన్ని ఏమంటున్నాడు, నిరపరాధివుగా దేవుని దృష్టిలో ఎంచబడాలి. అంటే అపరాధములు, పాపములు లేకుండా, ఏమి లోపములు లేకుండా జాగ్రత్తగా నడిచినట్టయితే నిరపరాధివుగా దేవుని చేత నువ్వు ఎంచబడబోతున్నావు. నిరపరాధివి అంటే తప్పు చేయకుండా పోలీసులు వచ్చి పట్టుకెళ్తే, అయ్యా బాబు నేను ఆ దొంగతనం చేయలా, ఆ పేకాట నేను ఆడలా, నాకు తెలియదండి, నా పేరు ఎవరు చెప్పారో అన్నా సరే, కొట్టారు అనుకో, తిట్టారనుకో, కేసులు పెట్టారనుకో, నీవు ధన్యుడివే. అలాగే నిరపరాధివి అయినా నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నువ్వు నమ్మదగిన దేవుడు యేసు ప్రభువారు, నువ్వు నమ్మదగిన వాడు, రక్షకుడు, నీ పాపములకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టినవాడు ఒక్కడే. కాబట్టి మనందరం క్రీస్తు యేసునందు నిరపరాధులుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నా. అపరాధముల నుంచి తప్పించుకొని ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని మరి
క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఆనబెడతా ఉన్నా. దేవుని కృప మీ అందరికి దొరుకునుగాక, దేవుని సన్నిధి మీకు దొరుకునుగాక, దేవుని సహవాసము మీకు కలుగునుగాక. యేసయ్య మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ శ్రేష్టమైన నామములో ఇప్పటి వరకు వాడుకున్న మాటలు, మాట్లాడిన మాటలు, ప్రతి మాటలు నీ మాటలు ప్రభా, నా మాటలు కాదు నాయన. నువ్వే ఎవరికి ఆహారం కావాలో వారికి వడ్డించినాయన. ఈ వాక్యాన్ని వినిపించాయా, వాక్యాన్ని తినిపించాయా, వారి హృదయాలు మార్చాయా, వారితో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.